టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న జిప్పెటి సీఎం చినరాజప్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో కొనసాగాలంటే టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారాయన. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ 150 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న చినరాజప్పతో మా ప్రతినిధి తాతాజీ ఫేస్ టు ఫేస్. పెద్దాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విస్తృత పర్యటన చేస్తున్నారు. మన గోరింట గ్రామంలో ఆయన పర్యటన చేశారు. దాదాపుగా గంటన్నరగా ఆయన పర్యటన చేసిన ఈ గ్రామంలో అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, అంతకు ఓవరాల్ గా నియోజకవర్గానికి సంబంధించి ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పటికే విస్తృత స్థాయి పర్యటన చేశారు, మరోవైపు పోలింగ్ తేదీకి కొన్ని రోజులు వ్యవధి ఉన్న నేపథ్యంలో మీకు ఎలాంటి పరిస్థితి? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు బీఫార్మ్ ఇచ్చిన కాడి నుంచి కూడా కష్టపడి పనిచేశాను. అంతకు 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ప్రజలందరూ ఆదరించారు, కావాల్సిన కార్యక్రమాలు చేశాను, నాకు నచ్చిన కార్యక్రమాలు చేశాను. ఈ పెద్దాపురం అభివృద్ధి చేయంగా పనిచేశాను. ఈరోజు ఆ రిజల్ట్ నాకు కనపడుతుంది. ఇవాళ గ్రామానికి వెళ్ళినప్పుడు కానీ పట్టణాలకు వెళ్ళినప్పుడు కానీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్వాగతం పలికి ఇవాళ వీళ్ళందరూ కూడా ఆడపడుచులు యువత అందరూ కూడా ముందుకొచ్చి నన్ను బ్రహ్మరథం పట్టి ఇవాళ ప్రచారం చేయించారు. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మహిళలకు చేసిన కార్యక్రమాలు అలాగే నేను అభివృద్ధి చేసే కార్యక్రమాలు జోడించి ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చి నాకు వన్ సైడ్గా ఉంది. గ్రామం ప్రజలందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. పెద్ద పెద్దన ఊరేగింపు చేసి నన్ను దీవించి పంపిస్తున్నారు. నువ్వు నెగ్గుతావు, నువ్వు ఖచ్చితంగా నెగ్గుతావు అని చెప్పి పంపుతున్నారు. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మెయిన్గా కాపులు ఉన్నారు. ఈ గ్రామంలో కాపులందరూ కూడా బీసీలో చేర్చాం, 5% రిజర్వేషన్ ఇచ్చాం. కాపులందరూ కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కాపులు బీసీలో చేర్చాలన్న కోరిక అది కూడా తీరింది. అందుచేత ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ గ్రామం వచ్చాను, రోడ్లు వేసాను. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు రోడ్లు కాదు, మాకు డ్రైన్ కూడా కావాలని అడిగారు. చేయవలసిన బాధ్యత మీద ఉంది, డ్రైన్ కూడా చేస్తాను. ఇప్పటికే మీరు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఓవరాల్ గా రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని? చంద్రబాబు నాయుడు గారు అయితే టార్గెట్ 150 పెట్టాడు. ఆ వాతావరణం కనపడుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలియజేసానికి వన్ సైడ్ గా వీళ్ళ వలన అంటే సమాజంలో సగం మంది ఉన్నారు. నియోజకవర్గం 2 లక్షల ఓట్లు ఉంటే సగం 1 లక్ష మంది వీళ్ళ ఉన్నారు. 1 లక్ష ఓట్లు అయితే ఇంకెవరు వేయపోయిన నెగ్గుతాం. అంతే, అంత ధీమా ఉంది. అలాగని కాదు కానీ మహిళలే కాదు, యువతే కాదు, రైతులే కాదు, ఎస్సీలే కాదు, బీసీలే కాదు, కాపులే కాదు, అన్ని వర్గాల ప్రజలు పూర్తి సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు